కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. రంగస్వామి చేత లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పుదుచ్చేరి రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పుదుచ్చేరి సీఎంగా ప్రమాణం చేసిన రంగస్వామికి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసైతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను గెలుచుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ మిత్రపక్షం బీజేపీ 6 చోట్ల విజయం సాధించింది. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఎన్డీఏ కూటమి 16 స్థానాలు సాధించింది. మరో 6గురు స్వతంత్రులు సభకు ఎన్నికవ్వగా వారంతా రంగస్వామి మద్దతుదారులే కావడం విశేషం. డిఎంకే 13 స్థానాల్లో పోటీ చేయగా 6, కాంగ్రెస్ 14 స్థానాల్లో పోటీ చేయగా 2 విజయం సాధించింది. అంతకు ముందు రంగస్వామి 2001లో మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2006లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రివర్గ సహచరులతో భేదాభిప్రాయాలు రావడంతో 2008లో రాజీనామా చేశారు. అనంతరం రంగస్వామి 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల నుండి రంగస్వామి పోటీ చేశారు. యానం, తట్టాం, చవాడి నియోజకవర్గాల నుంచి రంగస్వామి పోటీ చేయగా యానాంలో ప్రత్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై 656 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తట్టాం చవాడి నియోజకవర్గంలో రంగస్వామి 5456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.